గిరిజనుల ఆరాధ్య దైవమైన సంతు సేవాలాల్ మహారాజును ఆదర్శంగా తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. వేములవాడ పట్టణంలోని అధికారికంగా నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సంతు సేవాలాల్ మహారాజ్ 282వ జయంతిలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, జెడ్పీ చైర్పర్సన్ ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ, గిరిజన జాతిని ఐక్యం చేసేందుకు సేవాలాల్ మహారాజ్ చేసిన సేవలో చిరస్మరణీయమన్నారు. గత ప్రభుత్వాలు గిరిజనులను ఏనాడు పట్టించుకోలేదని, సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా జరపడం లేదంటే ఇది మన రాష్ట్ర గొప్పతనమన్నారు. కులాలు మతాలను సమానంగా గౌరవిస్తూ సాంప్రదాయాలను ఆచారాలను కాపాడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు బండా మల్లేశం, బూరా వజ్రమ్మ, ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్, జెడ్పీటీసీలు మ్యాకల రవి, ఏసావాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమండ్లు, సెస్ డైరెక్టర్ రాజు, ఫ్యాక్స్ చైర్మన్ రామ్మోహన్ రావు, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ప్రజాప్రతినిధుల సంఘం నాయకులు పాల్గొన్నారు. రామరావు బాబు చెప్పిన విధంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సేవాలాల్ మహారాజ్ కి సంతు సేవాలాల్ జయంతి 282 కదా, 282 అధికారికంగా మన ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన, రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాకనే అన్నిటికీ అన్ని కులాలకు మతాలకు అత్యుత్తమంగా పండుగలు జరుపుకోవడం జరుగుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై రమేష్ బాబు. ఈరోజు సంత సేవాలాల్ 282వ జయంతిని పురస్కరించుకొని మరి ఈరోజు మలారం రోడ్లోని మరి గిరిజనులందరూ కలిసి మరి గొప్ప కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగాను గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు నేలకొండ అన్న గారు అందరికీ అందరు కలిసికట్టుగా ఉండాలని తెలియ కోరుకుంటూ మరి కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను.